అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కూటమి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు సినీ హీరో పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. రొటీన్ ప్రసంగాలు చేయకుండా ముఖాముఖిగా ప్రజల్నే ప్రశ్నిస్తూ వారి నుండే జవాబులు చెప్పిస్తూ ప్రచారం చేశారు. హలో ఏపీ అని సాయిధరమ్ తేజ్ పలకరిస్తే సభికులు బాయ్ బాయ్ వైసీపీ అంటూ బదిలిచ్చారు. తనకు సరిగ్గా వినపడలేదంటే మరింత బిగ్గరగా ప్రజలు కేరింతలు కొట్టారు. ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపిస్తారు, ఎంత మెజార్టీతో గెలిపిస్తారని మరీ మరీ ప్రశ్నించి గుర్తులు కూడా ప్రజలతోనే చెప్పించి కూటమి శ్రేణుల్లో జోష్ నింపారు సాయిధరమ్ తేజ్. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు సాయిధరమ్ తేజ్. అనంతరం భారీ ర్యాలీగా కేశవదాసపాలెం, శంకరగుప్తం, కేసనపల్లి, కరవాక గ్రామాల వరకు రోడ్ షోతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేపు మన భవిష్యత్తు బాగుపడాలంటే కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సాయిధరమ్ తేజ్. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక తాగునీటి సమస్య పూర్తిగా తొలగించి పుష్కలంగా తాగునీరు సరఫరా చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మధ్యన మాట్లాడు బాబా, స్టేజ్ మీద మాట్లాడడం భయం వేస్తున్నప్ప. స్టేజ్ మీద కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తాం. నాకు ఎటువంటి భయాలు లేవు, నాకు చాలా ఆనందం. ఎందుకంటే నేను మీ మధ్యన ఉన్నా, మనుషుల మధ్యన ఉన్నా కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉంది. కూటమి తరపున జనసేన పార్టీ నుంచి దేవి వరప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఎంపీ అభ్యర్థిగా హరీష్ గారు పోటీ చేస్తున్నారు. సో మన బాధ్యత ఏంటంటే కూటమిని గెలిపించాలి. కూటమిని గెలిపించే దేనికోసం కాదండి, మన ఇవాళ రేపు బాగుండాలి అంటే కూటమిని గెలిపిస్తేనే బాగుంటుంది. భారీ మెజారిటీతో గెలిపిస్తారా? పక్క పక్క సరే, ఎమ్మెల్యే క్యాండిడేట్ గారిని ఎంపీ క్యాండిడేట్ గారిని ఇద్దరిని కలిపి ఎంత మెజారిటీతో గెలుస్తారు? నమ్మలేకపోయి మధ్య నా అక్కిన అంకెల్ చెప్తే కానీ నమ్మలేకపోతున్నాను. పక్క పక్క గ్యారంటీ నమ్మచ్చా? అయితే మళ్ళీ నేను మీ ఊరు వస్తాను. ఆయన మెగా హీరోని ఇంత బాగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా గొప్పగా ఉంది. వారికి మన గ్రామంలో ఉండే సమస్యలు చెప్పాం, మన గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి చెప్పాం. మనకి తప్పనిసరిగా వారు వచ్చే భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వానికి, మన సంకీర్ణ ప్రభుత్వానికి తప్పనిసరిగా సహకరిస్తారు. ఈ సందర్భంగా వారిని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. దయించి ఒక వారం కూడా లేదు, వచ్చే ఈ గాజు గ్లాసు మీద నాకు ఓటు నెగ్గించవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే లోక్సభకు కూడా హరీష్ మాతృ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు, వారికి కూడా తప్పనిసరిగా మీ ఓటిచ్చి మా ఇద్దరిని ఇక్కడి నుంచి అయితే తప్పనిసరిగా మన గ్రామాల్లో ఉన్న మంచి నీటి ఎద్దడిని తప్పనిసరిగా కంట్రోల్ చేసి మీకు మంచి నీళ్లు కంటిన్యూస్గా ప్రతిరోజు పుష్కలంగా వచ్చేటట్టు సప్లై చేయిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తాను.